అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఉన్న పురాతనమైన ఆలయాల గురించి, ఆలయాల విశేషాల గురించి, ఆలయాల వద్దకు ఎలా వెళ్ళాలనేటువంటి పూర్తి వివరాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. దీనికోసం నాకు మీ సహాయం కావాలి. మీరు చేయాల్సిందల్లా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని మీకు తెలిసిన కొద్ది మందికైనా షేర్ చేయండి. మనం పైన బౌద్ధ క్షేత్రం ఉంటుంది, దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇది లొకేషన్. ఇంకో పైన ఇది ఆలయం. దరా రే, అరే ఒకసారి అక్కడి నుంచి వెళ్ళి ఒక అమ్మాయి మేకలు ఉంటాయిగా, మేకలు కాడుచుకుంటూ వచ్చి ఆడి నుంచి వెళ్ళి జారిందిరా. అక్కడ కనిపిస్తుంది, చూసినావా? అక్కడ మట్టి మట్టి, అక్కడ మేకలు కాసుకుంటూ వెళ్ళిందంట. వెళ్ళి అటుకలు చూసుకుంటే జారింది, ఆడి నుంచి జారొచ్చి ఇక్కడ పడ్డదిరా కింద. గిత్త దెబ్బ తాకలే, లేచి దులుకొని దప్పులేక లేచి వస్తుందంట. అందరు ఊరికొచ్చి చూస్తే ఏమైంది, ఏమైందమ్మా పెద్ద శబ్దం వచ్చింది, ఏంటి డబ్బులు లేడా అంటే వీళ్ళ ఆడిచ జారిపోవడం అని చెప్పిందంట. ఇంత గ్రేట్ అసలు కదా రామానుగ్రహం. ఏం చేస్తాం, ఇంకో దాని మీద పడ్డది కనిపిస్తుంది, దాని మీద ఇక్కడ పడ్డది మొత్తానికైతే. ఈ ఆంజనేయ స్వామి కడుతుంది బతుకుడే లైట్ అసలు ఆనించింది, చిన్న దెబ్బ తాకింది అంత లైట్ గీరకపోయినాయి. ఏం కావాలి, ఈ గుట్టకి సరే మొసత్తుంది కారణం ఆయన తక్కువ పెద్ద లేదు. ఇది ఒక్కసారి ఇటుపక్క చూడండి, సూపర్ నేచర్. అక్కడికిరా, అరే బైక్ ఎక్కుదరా అమ్మా, ఏం తెలియ ఇజీ ఎక్కుదు అలా, మన బండికి అంత సీన్ లేదు రా. వస్తున్నారా నెట్వర్క్? స్వామి హనుమ చూడండి, ఇక్కడ ప్రతి చోట ఆంజనేయ స్వామివారు విగ్రహాలు చాలా ఉన్నాయి. జై శ్రీరామ్. సో లొకేషన్ కోసం రావాలి ఇక్కడికి ప్రత్యేకంగా, ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఫోటోలు దిగాలంటే మస్తుంటుంది ఇక్కడికి వస్తే. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. దా పైకి పోయి వెళ్ళిపోవాంబా. ఏం చేయట్రా, భలే ఉన్నాయి కదా రీ.
ఈ చెట్లు భలే ఉన్నాయి కదా ఇటు పాలు కూడా వెళ్తానే మళ్ళా అశ్వర్ధ వృక్షం రావి చెట్టు अरे इक मन को अरवपल कदरा अड़ बट का लक्ष्मी नरसिंह स्वामी नैक्स्ट गेत प्लान अड़ता अंत लूटे जाड़ता जाड़ता चापल वड़दा पट्टि पट्टी वाटको पैक पैक दूर वा मनो की ब्लड पड़े नोट नीचे रक्त आने पड़पि पड़पे चापल कड़े ओल वी चूचर चूसी गये पड़को आयना ఏం పని లేదని తిట్టి ఆ చాపలు వెళ్ళిపోయినాయి మళ్ళీ ఆ కుంటలోకి వెళ్ళిపోయినాయి అడుపోకు ఏం లేక మిస్ అయిన కథ పైకి రా వాడు బ్లడ్ పడి చనిపోయినట్టుందా ఎప్పటి నుంచి భయపడుతుంది అక్కడ ఎవరు చేపల జోలి ఊరా చేపల జోలి చేపలకి గోవిందనామాలు ఉంటాయి పులివరు ఉంటే గోవిందనామాలు ఉంటాయి కదరా వీడియో ఉంది కానీ నెట్ లేక డౌన్లోడ్ ఇదే ఇక్కడ మొత్తం ఇక్కడ ఏం నిదులు ఉన్నాయని మొత్తం కాంపౌండ్ ఇప్పడేశారు లోపల మనుషులు కూడా ఉంటారు మనం ఏం చేయాలి ఇప్పుడు ఎక్కేది మరి ఏం చేయలేకుతా ఇంకా ఇదే జాగ్రత్త ఏమాత్రం మిస్ అయినా ఇక రామడే దిక్కు ఇక अरे नीचे लेकोचरा आनी बटरा चूड़ जाग्रा एन तीगल गुंजेसरा नीचे डेंजर उरा इंद्र चूड़ इंत नीचे रखा ఇదే బౌద్ధ క్షేత్రం ఇవన్నీ ఉన్నాయి చూసినావా ఇవన్నీ ఉన్నాయని తోడి ఇదంతా ఇవి వెళ్ళే అంటారు నాయన అప్పట్లో వెండి బిల్లలో ఏమో వెళ్ళే అంటారు అందుకని ఇవన్నీ తవ్వుతారు ఇక్కడ పెద్ద ఆలయం ఏం లేదు ఓన్లీ ఇవే ఉంటాయి కాకపోతే బౌద్ధ దేవుళ్ళకి సంబంధించిన ఏమి ఉన్నాయంట అప్పుడు ఇప్పుడు అన్నీ లేవు తీసేశారు తర్వాత ఇదే ఇక్కడ ఉండేదిగా కనిపిస్తాను చూసినా అదే లేదు ఇక కదే ఇక అక్కడ ఉన్నది పైన కిందనే ఉంటుంది దేవుడు పైన ఉండవు ఏంటియో మరి వాళ్ళయి మన పిల్లల టైప్ ఉంటాయిరా అట్లా ఉన్నాయట మెట్లు ఉన్నాయి చూడ కులగొట్టి ఇదంతా ఇక్కడ చూసినా ఆయన కట్టడాలు ఉన్నాయట్టుంది చూడు మెట్లు చూడంత స్పష్టంగా పడుతుంది రూమ్ కాదు అదే టెంపుల్ అంటే సేమ్ అన్నట్లే ఇప్పుడు ఉన్నది నడిచింది ఇక్కడ ఏమో గుర్తులు ఉన్నాయా దాన్ని గుర్తున్నాయి
చక్కని టైప్ ఉన్నాయి. అంటే రాతలు కూడా ఉన్నాయి కదా, అబ్బా స్పష్టంగా లేవు. పైకి ఇప్పుడే ఇట్లా అంటారా మరి. ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు అప్డేట్ అయింది కదా, అప్పుడు అంత లేదు వీడియో తీసి అంత వలుకుందా పట్ల. అంటే దాని గురించి రాసి ఉంటుంది ఏముండ. ఇది లొకేషన్, ఇది ఇంతకన్నా పైకి ఎక్కలేము మనం దిగలేము. ఇక ఇది వ్యూ రోలు నిలబడతాయి. మనం వచ్చింది ఇప్పుడు ఇనిచల కావచ్చు. మస్తు ఉంది ఆ లొకేషన్. ఇది ఫుల్ మనకు సూర్యాపేట. సూర్యాపేట జిల్లాలో మంచి లొకేషన్ కావాలంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. అద్భుతంగా ఉంటుంది. కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ లేదా మంచి ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి. మస్తు ఉంటుంది ఇక్కడ. ఫోటోస్ దిగుదామైనా మంచి లొకేషన్కైనా ప్రశాంతత కోసమైనా చాలా బాగుంటుంది. పైకి వస్తే మాత్రం వండర్ఫుల్ ఉంటుంది ఇక్కడ లొకేషన్. ఇప్పుడు సరిగ్గా రావట్లేదు కానీ సాయంత్రం పూట అయితే మస్తు ఉంటుంది అసలు. ఇక్కడ ఇంతకుముందు అసలు వచ్చినప్పుడు మంచి సాయంత్రం వచ్చినాము. ఈ గడ్డి కూడా ఇంకా చాలా బాగా పెరిగి ఉండే అప్పుడు. ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిన గడ్డికి వచ్చాము గడ్డి పెద్ద. సరే నెక్స్ట్ వీడియోలో మీకు మరొక మంచి క్షేత్రం గురించి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన కొద్ది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియజేయండి.